గంగుల కమలాకర్ దిగువకు నీటిని విడుదల చేశారు. రైతుల కోసం మానేరు డ్యాం నుంచి 7 జిల్లాలకు యాసంగి పంట కోసం నీటిని విడుదల చేయడం జరిగిందని మంత్రి గంగుల అన్నారిక. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో నీరు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. గతంలో సాగునీటి కోసం జిల్లాల రైతులు వారి మధ్య యుద్ధాలు జరిగేవన్నారు. ఇక యాసంగి రైతులకు ఎలాంటి నీటి కష్టాలు ఉండవని గంగుల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట సాంస్కృతిక శాఖ చైర్మన్ బాలకిషన్, నగర మేయర్ సునీల్ రావు, ఎల్ఎండి అధికారులు శివకుమార్ ఇతరులు పాల్గొన్నారు. కింది ప్రాంతమైన 7 జిల్లాలు కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాల్పల్లి, మహబూబాబాద్, ఖమ్మం అండ్ సూర్యాపేట, ఈ 7 జిల్లాలకు కానీ మానేరు డ్యాం నుంచి యాసంగి పంట కోసం మనం ఈరోజు నీరు విడుదల చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ఈరోజు నీరు విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 10 వరకు కూడా కంటిన్యూ మెయిన్ కెనాల్ నడుస్తూనే ఉంటుంది. ఏప్రిల్ 10 వరకు ఒక్కొక్క డిస్ట్రిబ్యూటరు 15 రోజులకు ఒక తడిచి తర్వాత మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇంకొక డిస్ట్రిబ్యూటరు 15 రోజులకు టైం ఇస్తాం. టోటల్ 8 వెట్టిళ్ళు కానీ ఒక్కొక్క వెట్టింగ్కు సుమారు 15 TMC దాకా వస్తాయి. 2009లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ డిసెంబర్ సమయంలో ఇందులో కేవలము 2 TMC 3 TMC నీళ్ళు మాత్రమే ఉండేది. అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రిగా ఉండే, ఇరిగేషన్ మంత్రి, మాకు వరంగల్కు నీళ్లు కావాలి అని చెప్పి ఎల్ఎండి నుంచి బలవంతంగా నీళ్లు తీసే ప్రయత్నం చేసిండు. చేస్తే అప్పుడు నేను శాసనసభ్యునిగా మా కరీంనగర్ ప్రజలకు మంచినీరు లేకుండా నువ్వు సాగునీరు ఎలా తీసుకుపోతావు చెప్పి ఆ రోజు మేమే అడ్డుకోవడం జరిగింది.